యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేడు మన ధ్యానాంశము ఏమిటంటే, దేవుడు నీకు ఏమి చేయగోరుచున్నావు, దేవుడు నీకు ఏమి చేయగోరుచున్నాడు. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీకు ఏమి చేయగోరుచున్నావు, దేవుడు నీకు ఏమి చేయగోరుచున్నాడు. యేసు ప్రభువుల వారు ఇద్దరు గ్రుడ్డి వ్యక్తులతో ఈ ప్రశ్నను వేశారు. నేను మీకు ఏమి చేయగోరుచున్నారని యేసు ప్రభువుల వారు వారిని ప్రశ్నించారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనము చూస్తే, యేసు ప్రభువుల వారు ఎరికో వెళుతూ ఉండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళింది. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుతున్నాడని వారు విని, దావీదు కుమారుడా మమ్మును కరుణించమని వారు కేకలు వేశారు. జనులు ఊరకుండమని వారిని గద్దించారు. కానీ వీరు మరీ ఎక్కువగా ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణించమని వారు కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభువుల వారు నిలిచి వారిని పిలిపించి వారితో వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా, మానవులముగా మనము ఇహ సంబంధమైనటువంటి విషయములను దృష్టిలో ఉంచుకొని దేవుడు మనకు ఇది చేయాలి అది చేయాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను దృష్టిలో ఉంచుకొని మనకు ఇలా సహాయం చేయాలి అలా సహాయం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా వారు మా కన్నులు తెరవబడాలన్నప్పుడు యేసు ప్రభువుల వారు వారి మీద కనికరపడి వారిని ముట్టగా వారి కన్నులు తెరవబడినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి 34వ వచనాన్ని చదువుదాం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఎందుకు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడో తెలుసా? ఎందుకు చేయాలని కోరుతున్నాడో తెలుసా? నీవు యేసు ప్రభువుని వెంబడించుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క గ్రుడ్డి వారు వారి కన్నులు తెరవబడినటువంటి తరువాత వారు యేసు వెంట వెళ్ళారని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని, ఆశ్చర్య కార్యం చేయాలని, దేవుడు నిన్ను స్వస్థపరచాలని, దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని నీవు కోరుకుంటూ ఉన్నావు. అయితే దేవుడు ఎందుకు నీ జీవితంలో వాటిని చేయాలని కోరుతూ ఉన్నాడంటే, నీవు ఆయన వెంట వెళ్ళాలని. అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూశాము, ఆ కుంటి వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు ఆయన దేవాలయములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయములోనికి వెళ్ళాడు. గమనించండి, దేవుడు నీ జీవితంలో ఎందుకు నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే, మొదటి కారణం నీవు ఆయన వెంట వెళ్ళాలని, యేసును వెంబడించాలనే దేవుడు నీ పట్ల ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను చూపుతున్నాడు. అందుకే దేవుడు చాలినటువంటి కృపను నీ పట్ల విస్తరింపజేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన దయ చూపుతూ ఉన్నాడు. అందుకే ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ గ్రుడ్డి వారి మీద యేసు కనికరపడ్డాడో తెలుసా? వీరి కన్నులు తెరవబడగలిగితే వీరు నా వెంట వస్తారని యేసు ఎరిగి ఉన్నాడు. కనుక ఆయన వారి మీద కనికరపడ్డాడు. కాబట్టి దేవుని దీవెన ఆశీర్వాదములను పొందుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి మన జీవితాలలో మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తే నీవు దేవుణ్ణి వెంబడించగలుగుతావా? లేకపోతే ఇదివరకే దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, స్వస్థపరిచాడు,
దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నో 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 అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసి ఉన్నాడు. వాటన్నిటిని బట్టి నీవు దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావా? లేకపోతే ఇక ఏదో ఒకటి దేవుడు చేస్తే, లేకపోతే ఇంకా ఏదో ఒకటి దేవుడు నా జీవితంలో జరిగిస్తే నేను దేవుణ్ణి వెంబడిస్తానని నీవు ఉండిపోతూ ఉన్నావా? దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు ఎందుకంటే మొదటిది మనము దేవుణ్ణి వెంబడించాలని. మూడు కారణాలు మనం చూద్దాం, సమయం లేదు. రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యములను చేస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు. అయితే ఆయన నీ జీవితంలో ఎందుకు వాటిని చేయాలని కోరుకుంటూ ఉన్నాడంటే, రెండవదిగా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకుంటూ దేవుడు నీ జీవితంలో ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వీరు కూడా కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభువుల వారు వారితో అన్నారు, మీరు యాజకునికి వెళ్ళి కనపరచుకొనండి, మీరు శుద్ధులవుతారంటే. వారు యాజకుల యొద్దకు వెళ్తూ ఉండగా వారు శుద్ధులయ్యారని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసినటువంటి 10 మంది కూడా శుద్ధులయ్యారు. అయితే యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఒక్క కుష్ఠరోగి మాత్రమే యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. శుద్ధులైనటువంటి వారందరూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నటువంటి ఒక కోరికతో దేవుడు వారిని శుద్ధులుగా చేశాడు. అయితే ఒక్క సమరయుడు మాత్రమే వచ్చి యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. లుకాసువార్త 17:16-17 వచనములను చదువుతాను. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడెను వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండగురు ఎక్కడా? యేసు ప్రభులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. 10 మంది శుద్ధులయ్యారు కదా, అయితే ఒక్క సమరయుడు మాత్రమే వచ్చాడు, మిగిలినటువంటి 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు దేవుణ్ణి మహిమపరచాలని, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే కదా నేను వారిని శుద్ధులుగా చేసింది అని యేసు ప్రభువులు వారు ప్రశ్నించడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు, మనము దేవుణ్ణి కోరుకునేటప్పుడు ఆ కోరికలు మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సహాయపడతాయా లేవా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఊరికనే అవసరతను బట్టి కాదు, కావాలని కాదు, నీ జీవితంలో వాటిని పొందుకోవాలని కాదు. నీ జీవితంలో ఒక కోరికను నీవు కోరుతూ ఉన్నావంటే ఆ కోరిక వల్ల నీవు ఆత్మీయ జీవితంలో ఏమైనా ఎదుగగలవా అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగగలిగినటువంటి కోరికలనే దేవుడు తీర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. మొదటిగా మనము దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుకుంటూ ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. రెండవదిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటూ మనకు సహాయం చేస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 5 బెతస్తా అన్నటువంటి కోనేటి దగ్గర 38 నుండి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ పడి ఉండుట యేసు ప్రభువుల వారు చూచారు. యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయముగా ఆయనతో అన్నారు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా? అంటే అవును ప్రభువా, నా జీవితంలో స్వస్థపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను, అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నాను. యేసు ప్రభువుల వారు అద్భుతంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచారు.
ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి పాపము చేయకుండా దేవుని కొరకు జీవించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు నీ జీవితంలో సహాయం చేస్తున్నాడో తెలుసా? నీవు పాపము చేయకుండా దేవుని కొరకు బ్రతకాలని. 38 సంవత్సరముల నుండి రోగము చేత, ఆ వ్యాధి చేత బాధపడినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు చేత స్వస్థపరచబడినప్పుడు ఈయన కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇద్దరు కృటివారు యేసు ప్రభు వెంట వెళ్ళారు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో పుట్టు కుంటి వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు ఆయన దేవాలయములోనికి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, 38 సంవత్సరముల నుండి వ్యాధి చేత పడిపోయినటువంటి వ్యక్తి యేసు ప్రభు బాగు చేసినటువంటి తరువాత ఆయన కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. యేసు ప్రభులు వారు ఆయనతో ఏమంటున్నారంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. 38 సంవత్సరముల నుండి ఆ యొక్క బెతస్త కోనేటి దగ్గర నీవు పడిపోయి ఉంటే ఎందుకు నేను నీ మీద కనికరపడ్డానో తెలుసా? ఎందుకు నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగి నిన్ను స్వస్థపరిచానో తెలుసా? నీవు పాపము చేయకుండా బ్రతకాలని. కాబట్టి నీవు స్వస్థపరచబడ్డావు, ఇక పాపము చెయ్యొద్దని యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తితో చెప్తూ ఉన్నారు. దేవుని అద్భుతాలు నీ జీవితంలో చూశావు, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చూశావు. నీవు మరణ పడక మీద ఉన్నప్పుడు, అనారోగ్యముల చేత బాధపడుతూ ఉన్నప్పుడు, ఇక వైద్యులు నీవు బ్రతకలేవని చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా నిన్ను బాగు చేశాడు. ఇక నీ జీవితంలో నిరీక్షణ లేదనుకున్నప్పుడు దేవుడు నీకు నిరీక్షణనిచ్చాడు. నీవు ఇక బ్రతకలేవనుకున్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికించాడు. నీ జీవితంలో అలాంటి పరిస్థితులలోని దేవుడు నిన్ను బాగు చేస్తే ఇప్పుడు మరలా తిరిగి పాపములో నీవు బ్రతుకుతూ ఉంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం. కోరుకున్నావు దేవుణ్ణి, ప్రభువా ఈ అద్భుతం చేయమన్నావు, ఈ యొక్క విషయంలో సహాయం చేయమన్నావు, ఈ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వమన్నావు, పిల్లల్ని అడిగావు, అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేశావు, ఆయన కనికరపడ్డాడు చేశాడు. అయితే నీవు ఆయన్ని ఇప్పుడు వెంపడించుటలేదు, ఇప్పుడు నీవు దేవుణ్ణి స్తుతించడం లేదు, ఇప్పుడు నీ జీవితంలో నీవు పాపము చేయకుండా దేవుని కొరకు జీవించడం లేదు. ఒకవేళ నీ జీవితంలో ఎందుకు దేవుడు నా మీద కనికరపడ్డం లేదు, బైబిల్ గ్రంథంలో దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన కనికరపడ్డాడు, అయితే ఎందుకు దేవుడు నా జీవితంలో ఆయన కనికరపడుట లేదు అని ఒక ప్రశ్నతో నీవు సతమతమవుతూ ఉంటే దానికి జవాబు ఏంటంటే, దేవుడు నీ మీద కనికరపడాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన నీ మీద కనికరపడితే నీవు ఆయనను వెంపడించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ మీద కనికరపడి ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తే ఆయనకు నీవు అలానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావా? ఆయన కనికరపడి నిన్ను బాగు చేస్తే, నిన్ను లేవనెత్తితే నీవు పాపము చేయకుండా దేవుని కొరకు జీవించగలుగుతావా? వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు, ఎందుకంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని. అయితే యేసు ప్రభువుల వారు ఆమె మీద కనికరపడి ఆమెతో ఏమన్నారో తెలుసా? ఇక పాపము చేయకుము. ఎందుకు దేవుడు నిన్ను క్షమించాడో తెలుసా? ఎందుకు నీ మీదకి రావాల్సినటువంటి ఆ పాప శిక్షను దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు మీద మోపాడో తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడో తెలుసా? పాపము చేయకుండా దేవుని కొరకు బ్రతకడానికి. రక్షింపబడినటువంటి నీవు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? దేవుడు నీకు ఏమి చేయాలని కోరుకుంటూ ఉన్నావు? ఎప్పుడు ఇహ సంబంధమైనటువంటి విషయాలనే దృష్టిలో పెట్టుకొని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నావా? ప్రియ సంగమా, నీవు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను దృష్టిలో ఉంచుకోవాలి. దేవుడు ఆ దృష్టితోనే
నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు.